ఈ సినిమా సూపర్ హిట్ గ్యారంటీకి నేను కథ మాటలు స్క్రీన్ ప్లే డైరెక్షన్ చేశాను. పి శ్రీరామ్ రెడ్డి గారు దీనికి ప్రొడ్యూసరు. ఆయన మా దురదృష్టం కొద్దీ ఆయన మరణించడంతో ఈ సినిమా కొంచెం డిలే అయింది. వారి అబ్బాయి మహదేవ్ హీరోగా ఇందులో నటించాడు. ఈ సినిమాకి శ్రీ వంశీ గారు, ఆయన గురించి ఇప్పుడు చెప్పడం అంటే చాలా టైం పడుతుంది, ఎందుకంటే ఆయన గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు. అలాంటి వంశీ గారు నా మీద అభిమానంతో ఈ సినిమాలో రెండు సాంగ్స్ చేశారు. ఇంకా మిగతా మూడు సాంగ్స్ని మారుతిరాజా మా బ్రదర్ చేశాడు. నేను ఇంతకుముందు మా ఊళ్ళో ఒకసారి ఏం జరిగిందంటేనే ఒక చిన్న లో బడ్జెట్ ఫిల్మ్ చేశాను, అది విమర్శకులందరి ప్రశంసలు అందుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాతో కమర్షియల్గా కూడా హిట్ సాధించాలనుకుని ఒక మంచి కథా స్క్రీన్ ప్లే తోటి ఈ సినిమా చేయడం జరిగింది. ఒక మంచి సినిమా వచ్చిన ప్రతిసారి తెలుగు ప్రేక్షకులు చూసి వాళ్ళ టేస్ట్ మాది చాలా మంచి టేస్ట్ అని చూపిస్తున్నారు. అలాగే ఇది ఒక మంచి క్లీన్ ఎంటర్టైన్మెంట్ మూవీ, అలాగే స్క్రీన్ ప్లే కూడా చాలా కొత్తగా ఉంటుంది ఇది. ఇంకా ఈ సినిమాలో మహదేవ్, ఐశ్వర్య, సిరిశ్రీ, పునర్నవి ముగ్గురు హీరోయిన్లుగా నటించారు. సినిమా అంతా చాలా బాగా వచ్చిందండి. ఒక చిన్న సినిమా, జెన్యున్ ఫిల్మ్, మీ సపోర్ట్ మాకు కావాలి. నచ్చితే ఒక ముగ్గురికి చెప్పండి చాలు, నచ్చపోతే మాత్రం 10 మందికి చెప్పండి. థ్యాంక్ యూ. సినిమా సూపర్ హిట్ గ్యారంటీ, రేపు రిలీజ్ అవ్వబోతుంది. సో ఒకవైపు ఎక్సైట్మెంట్, ఒకవైపు నర్వస్నెస్. చందు సార్ డైరెక్షన్లో ఈ మూవీ చేసాము. మా బ్యానర్ సినీ నిలయ క్రియేషన్స్ ప్రొడక్షన్లో నాతో పాటు ముగ్గురు హీరోయిన్స్, పునర్నవి, ఐశ్వర్య, సిరిశ్రీ, మేమందరం చాలా బాగా కష్టపడ్డాము. యాక్టర్సే కాకుండా టెక్నీషియన్స్ కూడా చాలా కష్టపడ్డారు. ఫోటోగ్రఫీ జైపాల్ గారు, తర్వాత లిరిసిస్ట్ శ్రీరామ్ గారు. ఈ సినిమాకి వంశీ గారు, లెజెండరీ డైరెక్టర్, నా రెండో సినిమాకి ఆయన మ్యూజిక్ చేయడం చాలా చాలా లక్కీ అండి. నేను ఆయన అంత పెద్ద డైరెక్టర్ మా సినిమాకి మ్యూజిక్ చేయడం చాలా హెల్ప్ అయింది మాకు. ప్లస్ చాలా ప్లస్ కూడా అయిందండి, చాలా బాగా వచ్చినాయి ఆ సాంగ్స్. థ్యాంక్ యూ సార్. అలాగే మారుతిరాజా గారు మిగతా మూడు సాంగ్స్ చేశారు, చాలా బాగా చేశారు ఆయన కూడా. మా సినిమాకి అందరు వచ్చి బ్లెస్ చేశారని నేను కోరుకుంటున్నా. చాలా మంచి సినిమా ఉంది, చాలా మంచి సినిమా అండి ఇది. కొత్త స్క్రిప్ట్, ఇన్నోవేటివ్గా ఉంటుంది, టోటల్ కామెడీగా ఉంటుంది సినిమా. 2 అవర్స్ చక్కగా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చండి. నా దృష్టిలో జనరల్గా సెన్సర్ వాళ్ళు యూ ఇస్తారు, కానీ మా సినిమాకి నేను U++ ఇస్తానండి. ఎందుకంటే అసలు వల్గారిటీ కానీ ఎలాంటి ఆక్వర్డ్ సీన్స్ ఉండవండి ఈ మూవీలో. క్లీన్ మూవీ, ఒక బిడ్డ పుట్టిన బిడ్డ నుంచి 100 ఇయర్స్ ఒక ఎల్డర్ పర్సన్ వరకు అందరు చూడొచ్చండి ఈ సినిమా. అంత క్లీన్ మూవీ ఇది. సో గ్యారంటీగా యూత్, అలాగే ఫ్యామిలీ మెంబర్స్ అందరు చక్కగా ఎంజాయ్ చేయొచ్చండి 2 అవర్స్. సో రేపు అందరూ ఆడియన్స్ మాకు వచ్చి సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నా. మీరు నన్ను ఉయ్యాల జంపాలలో చూసారేమో. సో దిస్ ఇస్ మై ఫస్ట్ డెబ్యూ హీరోయిన్గా ఈ సినిమా సూపర్ హిట్ గ్యారంటీ. ఇది సో ఫస్ట్ ఐ హ్యావ్ టు థ్యాంక్ చందు సార్ నన్ను హీరోయిన్లా చూస్ చేసుకున్నందుకు. అండ్ ఫస్ట్ మూవీ గురించి చెప్పాలంటే, అంటే ఒక్కొక్క మూవీని ఒక్కొక్క జానర్లో వేస్తాం, కానీ దిస్ మూవీ ఒక జానర్లో వేయలేం, ఎందుకంటే కామెడీ ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది, అలాగే థ్రిల్లర్లో కూడా వస్తుంది. సో December 11th ఇస్ రిలీజ్, విచ్ ఇస్ టుమారో. సో తప్పకుండా చూడండి. అండ్ పెద్దవంశీ గారు ఆయన చేసిన 2 పాటలు, విచ్ ఇస్ ఆహా చలాకి అండ్ చందమామల,
ఆహా చలాకి ఇస్ మై ఫేవరెట్. అలాగే అంటే సాంగ్ షూటింగ్ చేసినప్పుడు కూడా చాలా హుషారుగా మేము అది పాడుకుంటా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి బాగా చేసాము. అండ్ అండ్ మారుతి సార్ కూడా మౌనమ్మ సాంగ్స్ ఆ మూడు సాంగ్స్ మిగతా మూడు సాంగ్స్ కూడా చాలా బాగా చేశారు ఆయన. సో ఒక ఫ్యామిలీలాగా ఒక కొత్త అందరి డెబ్యూ ఇది ఒక కొత్త ఫ్యామిలీలాగా. అండ్ ఒక సో వీ డిడ్ ప్రాజెక్ట్ విచ్ ఇస్ కాల్డ్ సినిమా సూపర్ హిట్ గ్యారంటీ. సో ప్లీజ్ బ్లెస్సెస్ అండ్ ఐ హోప్ దిస్ బికమ్స్ అ హ్యూజ్ హిట్. థ్యాంక్ యూ. ఈ సినిమాకి నేను మూడు సాంగ్స్ కంపోజ్ చేయడం జరిగింది. అంటే రెండు పాటలు ప్రముఖ దర్శకులు మంచి గారు చేయడం జరిగింది. ఆయన దర్శకత్వం చేసిన సినిమాల్లో నేటివిటీ ఎలా ఉంటుందో ఆయన కంపోజ్ చేసిన సాంగ్స్లో కూడా పూర్తి నేటివిటీ కనిపిస్తుంది. ఆ సాంగ్స్ రెండు కూడా చాలా బాగున్నాయి. ఆ సాంగ్స్ కంపోజ్ చేసిన సినిమాకి నేను మూడు పాటలు నాకు కూడా పక్కన ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఈ అవకాశం ఇచ్చిన సినీ నిలయ క్రియేషన్స్ బ్యానర్ శ్రీరామ్ రెడ్డి గారికి, వాళ్ళ అబ్బాయి గారికి, అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసు. ఈ ఫిల్ము చాలా బాగుందని చాలామంది చెప్తున్నారు బయట. నాతో ఇప్పుడు సినిమా చేస్తున్న మధురా సీధారెడ్డి గారు వాళ్ళంతా కొందరైతే చూశారండి, వేమూరి సత్యనారాయణ గారు కానీ నా మిత్రులు గొట్టిమొక్కల పద్మారావు గారు వీళ్ళంతా సినిమా చూసి చాలా బాగా మాట్లాడుతున్నారు. రేపు మధ్యాహ్నం టైంకి ఈ ఫిల్మ్ చూసిన జనమంతా కూడా చాలా అద్భుతంగా మాట్లాడాలని నేను విష్ చేస్తున్నానండి. వరుణ్ కూడా వాళ్ళ బాబాయ్లా చాలా పెద్ద హీరో అవుతాడు, తొందరగా మీరు సపోర్ట్ చేయండి, మీరు సపోర్ట్ చేస్తే ఓకే.